హాయ్ ఫ్రెండ్స్, లండన్లో వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడ సమ్మర్ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నిన్న వెస్ట్ విటరింగ్ బీచ్ అని ఇక్కడికి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఆ బీచ్కి ఫ్యామిలీతో వెళ్ళాం. మేమే కాదు, కొన్ని వందల ఫ్యామిలీస్ బీచ్ వెంబడి టెంట్లు వేసుకొని లేదా చిన్న చిన్న గుడారా లాంటివి వేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు గడుపుతున్నారు. ఇక్కడ సమ్మర్ అంటే దగ్గర దగ్గర 18 గంటలు ఉంటుంది ఇక్కడ ఉదయం కాలము, అంటే దగ్గర దగ్గర ఉదయం 5 గంటలకే సూర్యోదయం అవుతుంది, రాత్రి 9 అయినా కానీ సూర్యాస్తమయం కాదు. అందుకోసం సమ్మర్ని ఎంజాయ్ చేయటం వీళ్ళకు చాలా బాగా తెలుసు. అన్నిటికంటే పెద్ద లగ్జరీ ఏంటంటే ఈ ఎండలో చలి కాచుకోవటం. ఈ సమ్మర్లోనే వాళ్ళకు కావాల్సిన డి విటమిన్ అంతా శరీరంలోకి పోయి ఏ విధంగా వాళ్ళు ఈ సమ్మర్నంతా ఎంజాయ్ చేస్తారు. అట్లా వెస్ట్ విటరింగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫ్యామిలీస్ పిల్లలతో సహా అందరూ అక్కడికి వచ్చేసారు. ఆ రోజే అక్కడ ఒక క్యాంప్ జరుగుతుండింది, ఆ క్యాంప్ కూడా మా అగస్త్య వెళ్ళాలి కాబట్టి అందరం వెళ్ళాము. అక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్కడ చూసినా మీకు ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్ కానీ ఒక వేస్ట్ ఇది కానీ ఎక్కడా దొరకదు. సో ఫైన్ శాండ్, గాలికి కూడా శాండ్ కొడుతూ ఉంటే కళ్ళల్లో దుమ్ములుగా, అది కూడా లెక్క చేయకుండా పిల్లలు పెద్దలు అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఎక్కడ వెతికినా మీకు ఒక చిన్న పేపర్ కానీ ఒక్క గలీజు పని కానీ దొరకదు. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరాలల్లో సహజ వనరులు అనేకమైనవి, అన్ని దేశాలకు ఉంటాయి, అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అనిపించింది. నదులు, నదాలు, ఎడవులు, అడారులు, ఎడారులు ఉంటాయి, నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, చెట్లు, చేమలు, సముద్రాలు, సముద్ర తీరాలు, అన్ని దేశాలకు అన్నిటికీ ఉంటాయి. కానీ వాటిని పరిరక్షించుకొని శుభ్రంగా ఉంచుకోవటం అనేది ఇక్కడ చూసినప్పుడు ఒక వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఉదని తనరి తన 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 తీం దూం తన తీం తన దీం దూం తన తీం తన దీం దూం తన తన దీం తన తీం తన తన దీం తన తీం తన తన దీన దీన తన తన దీం తన తీం తన 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 దీన తన తన దీన తన తన దీన తన తన
షేర్ చేస్తాను. ఎందుకంటే సహజ వనరులను ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉంచుకోకుండా వాటిని అనవసరంగా వాడుతూ పోతామో, వచ్చే జనరేషన్స్కి, కమింగ్ జనరేషన్స్కి కనీసమైన మంచి గాలి, మంచి నీరు, మంచి భోజనం దొరకటం అనేది చాలా మృగ్యమైపోతుంది. అందుకోసమయ్యే విద్యావేత్తలు కూడాను ఆలోచించాలి, విద్యా సంస్థలు ఆలోచించాలి. పిల్లలకు కనీసం, ఎలాగో పెద్దలను ఇంకా చెప్పలేము, పిల్లలకైనా సహజ వనరులను, ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కనీసం పరిరక్షించుకునేందుకు మనము పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందేమో అని ఒక్కసారి ఈ వీడియో మీ అందరికీ షేర్ చేద్దామనుకున్నాను, షేర్ చేస్తున్నాను. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sorry, come on, sorry, 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 sorry